నమస్తే వరంగల్ దర్శం ప్రతిరోజు వార్తలకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కింద తెలంగాణ ప్రభుత్వమే అత్యంత ప్రజోపయోగ పనులు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం కృషి చేస్తున్నాడని, పథకాలను విజయవంతం చేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ను కాపాడుకోవాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. పేదలు కూలీలు వలసలు వెళ్లకూడదని, ఆకలికలు ఉండకూడదని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని సదుద్దేశంతో వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నేటి సరిగ్గా 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మంత్రుల నివాసంలో తెలంగాణ ఈజీఎస్ ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రజా ఉపయోగ పనులు చేసిందని, దీనిని కేంద్ర ప్రభుత్వం స్వయంగా కొనియాడిందని, ఇందుకు ఉద్యోగులు, సిబ్బంది, కూలీలకు అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా పేదలకు కూలీలకు ఉపాధి హామీ అందిస్తున్న ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏటా నిధులకు కోత పెడుతూ నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. 49వ విజన్ చులేవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2వ విడత కంటి వెలుగు శిబిరానికి ఎమ్మెల్యే దాసరి వినయ్ భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో అందుతున్న కంటి పరీక్షల వివరాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇప్పటి వరకు సంబంధిత శిబిరంలో పరీక్షలు చేసుకుని అద్దాలు పొందిన వారి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇప్పటి వరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 26,000 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో ఇప్పటికే 6,000 మందికి అద్దాలను అందించడం జరిగిందన్నారు. ప్రతిరోజు ఒక్కో శిబిరంలో 100 నుంచి 150 మంది కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని చీఫ్ విప్ తెలిపారు. ప్రజలందరూ అశ్రద్ధ వహించకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా చితికిలబడిన అదే డివిజన్కు చెందిన వసంతకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 36,000 రూపాయలు చెక్కును చీఫ్ విప్ ఆమెకు అందించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్, డివిజన్ అధ్యక్షులు సమద్, కుడా డైరెక్టర్ శివశంకర్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ జనార్దన్ గౌడ్, యూత్ నాయకులు దయప్రసాద్, ఆశా వర్కర్లు రాజామాణి, మహమూద, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ వేస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు 23,500 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో 5,360 మందికి అద్దాలు కూడా సరఫరా చేయడం జరిగింది. ఇదే కాకుండా మరి 16 PHC సెంటర్లు ఉన్నటువంటి 100లాది మంది మరి పేషెంట్స్కు వైద్య సేవలు, మరి డాక్టర్లు, మరి అదేవిధంగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ అందరూ కూడా మరి స్థానిక కార్పొరేటర్ల సహాయ సహకారులతోని పెద్ద ఎత్తున ఈరోజు ఈ కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా ఉండి అనేక మంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చూసి ఆశ్చర్యపోయి మా రాష్ట్రాలలో చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు కేవలం ఈ కంటి వెలుగే కాదు, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి మా రాష్ట్రాల్లో చేయాలని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా మరి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఈరోజు భారత రాష్ట్ర సమితి కార్యక్రమాలను విస్తృతపరచడానికి మరి దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో మరి జరుగుతున్నది. నిజంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రం ప్రజలు నిజంగా అదృష్టంగా భావించాలి. ఈరోజు ఈ నియోజకవర్గంలో సుమారు 19 మందికి 21,300,000 ఆర్థిక సాయం కూడా మరి అందేయటం జరిగింది. ఈ డివిజన్లో ఇప్పటికే 49 డివిజన్లో సుమారు 2 కోట్లతోని బ్రహ్మాండంగా పనులైన ఇంకో 1 కోటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కంటి వెలుగు కార్యక్రమంలో మరి వస్తున్నటువంటి పబ్లిక్, మా స్థానిక కార్పొరేటర్లు, మా నాయకులు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి గురువారం భద్రకాళి దేవాలయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ఈవో శేషు భారతి, ప్రధాన అర్చకులు శేషాచార్యులు పూర్ణకుంభం స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు చేయించారు. తీర్థ ప్రసాదాలు, అమ్మవారి పట్టువస్త్రాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కలెక్టర్కు దేవాలయ చరిత్రను ఆలయ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వాసుచంద్ర, ఎంఆర్ఓ రాజ్కుమార్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ సంధ్యారాణి కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఓకేను అందజేశారు. మహిళా అభ్యుదయానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం దామేర మండల కేంద్రంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే మహిళా భవనం, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం కోసం వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామ ఆడపడుచులు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో
పాల్గొన్న ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలు అందజేస్తున్నదని వివరించారు. గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలకు ప్రభుత్వానికి వారధిగా గ్రామీణ సంఘాలు పనిచేస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐకేపీ ఉద్యోగులకు గౌరవ వేతనం అనిపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. మహిళా సంఘాలు బ్యాంకింగ్ నెట్వర్క్గా ఎదగాలని ఇందుకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ ఆసరా పెన్షన్స్ అనుకున్న దాంట్లో అభయాస్తమం చూడలే ఏది చూడ కూడా మనం పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి మన రిటర్న్ వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇది ఒక్కటే కాదు, ఇవాళ అభివృద్ధి కూడా మీరు చూస్తా ఉన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు మీరు ఊహించని రోడ్లు వస్తున్నాయి. అసలు ఈ రోడ్ ఇట్లుందా? మీకు డబుల్ రోడ్ వేసిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా మీకు అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పుడు నాకేం అడుగుతున్న రోడ్లు అంటే మా బాయిలకాడికి పోయే రోడ్డు కావాలి సార్ అని అడుగుతా ఉన్నాం. వేస్తా అన్న కొందరు వచ్చి ఏమడతాను, ఊరికి ఈ పక్క నుంచి ఒకటాట, ఊరికి ఆ పక్క నుంచి ఒకటాట దమ్మన్నపేట పోయే రోడ్డు. అంటే అభివృద్ధి జరుగుతుంది, కేసీఆర్ మనం డబ్బులు ఇస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి అడగగలుగుతున్నాం. మీ గ్రామంలో సీసీ రోడ్లు ఇప్పటి వరకు 1,42,00,000 రూపాయలు సీసీ రోడ్లు ఇచ్చిన కొంత మార్పు కనపడదు. దీంట్లో కొన్ని ఏముంటాయంటే సర్పంచ్ తీర్మానాలు కూడా ఇవ్వాలి. వర్ధనపేట నియోజకవర్గ స్థాయి కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను సిపిఏవి రంగనాథ్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న వర్ధనపేట నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధనపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హసన్పట్టి మండలం ఎగ్లాపూర్ సమీపంలోని ఆర్బిట్ స్కూల్ పక్కన గల మైదానంలో టాస్ వేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బౌలింగ్, సిపి బ్యాటింగ్ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆరు రమేష్ మాట్లాడుతూ యువతను క్రీడారంగంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సిపిఏవి రంగనాథ్ మాట్లాడుతూ ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్టు మంచి మనసుతో చేసే పనులు మంచి కలుగుతుందన్నారు. వరంగల్ హన్మకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా న్యాయ సేవా సదన్ బిల్డింగ్ లో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు నిర్వహించుకుని ఉచితంగా మందులు పొందవలసిందిగా వరంగల్, హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు ఒక ప్రకటనలో తెలిపారు. కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వరంగల్, హన్మకొండ జిల్లాల న్యాయశాఖ ఉద్యోగులు శుక్రవారం వరంగల్, హన్మకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా న్యాయ సేవా సదన్ బిల్డింగ్లో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాల్లో కంటి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హన్మకొండ, వరంగల్ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు రాధాదేవి, కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షలు, ఉచితంగా మందులు, కళ్ళజోళ్లు పొందాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణుల సమక్షంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఉపయోగించుకోవాలని వారు కోరారు. మామలూరు ఏసీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన తాళ్లపల్లి కృపాకర్ వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ని మర్యాద పూర్వకంగా కలిశారు. మామనూరు ఏసీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తాళ్లపల్లి కృపాకర్ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూర్ రమేష్ను హన్మకొండ ప్రశాంత్ నగర్లో ఎమ్మెల్యే నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏసీపీకి శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేదలకు ముఖ్యమంత్రి సాయనిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తుందని ఎమ్మెల్యే దాస్ వినయ భాస్కర్ అన్నారు. 31వ డివిజన్ న్యూ షాయంపేటలో అనారోగ్యానికి గురై ఆర్థికంగా నష్టపోయిన శ్రీనివాస్, కరుణాకర్, రోహిత్ అనే ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 450,000 రూపాయల విలువైన చెక్కులను చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వారికి అందించారు. వారి ఆరోగ్య పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఎనలేని శ్రద్ధను వహిస్తుందని చీఫ్ విప్ ఈ సందర్భంగా తెలిపారు. కోట్లాది రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు, కూడా డైరెక్టర్ మాడిశెట్టి శివశంకర్, డివిజన్ అధ్యక్షులు వెంకన్న, బీఆర్ఎస్వి హన్మకొండ జిల్లా కోఆర్డినేటర్ రాకేష్ యాదవ్ పాల్గొన్నారు. హన్మకొండ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్స్ యూనియన్ అడ్డాలను గురువారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. హన్మకొండ గోకుల్ నగర్ జంక్షన్,
పూరిగుట్ట పోలీస్ కాలనీలో ఏర్పాటు చేసుకున్న కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అడ్డాలను గురువారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు నాయన్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక యూనియన్గా ఏర్పాటు చేసుకుంటే ఆటో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పోరాడవచ్చని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సమస్య పరిష్కారానికి తాను ముందు ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోకుల్ నగర్ జంక్షన్ కాకతీయ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘు, పూరిగుట్ట పోలీస్ కాలనీ కాకతీయ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ రామకృష్ణ, రాష్ట్ర సలహాదారుడు దేవేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, గ్రేటర్ వరంగల్ మైనార్టీ కాంగ్రెస్ చైర్మన్ అజీజుల్లా బేగ్, కాంగ్రెస్ నాయకులు ముస్తాక్ నేహల్, బంక సతీష్ యాదవ్ పాల్గొన్నారు. దిస్ ఇస్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.